హాయ్ అండి, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు నేను లేడీస్కి ఎంతగానో ఉపయోగపడే ఒక టిప్ చెప్తాను. ఆల్రెడీ వీడియో చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుందండి. మనం చీర కొంగుకి కుచ్చులు వేసుకుంటాం కదండి, ఆ కుచ్చులు కొన్ని రోజుల తర్వాత షేప్లెస్గా తయారవుతూ ఉంటాయి. ఆ కుచ్చులని మనం ఫస్ట్ కుచ్చులు వేసుకున్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తానండి ఈరోజు నేను. ఇది వచ్చేసేసి చాలా ఈజీ ప్రాసెస్ అండి. నార్మల్గా బయట కుచ్చులు వేపించుకునే వాళ్ళు వేలకు వేలు ఇచ్చి కుచ్చులు వేపించుకు ఉంటుంటారు. చీరలు ఒకటి రెండు సార్లు డ్రై వాష్కి ఇచ్చేసరికి ఆ కుచ్చులు షేప్ అంతా పోతుంది. ఆ కుచ్చుల్ని ఎలా స్ట్రెట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నేను ఒక చిన్న కప్లో వాటర్ తీసుకున్నాను, ఒక హెయిర్ బర్డ్, ఒక టూత్ బ్రష్ కూడా తీసుకున్నానండి పాతది. నేను ఇక్కడ హెయిర్ బర్డ్ని వాటర్లో డిప్ చేసి పెట్టేశాను. ఫస్ట్ శారీ కుచ్చులన్నీ స్ట్రైట్ చేసుకోవాలి. అక్కడక్కడ లైట్గా ముద్దలు కూడా కడుతుంటాయి శారీ కుచ్చులు, అవి ముద్దలేమీ లేకుండా స్ట్రైట్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ వాటర్లో హెయిర్ బర్డ్ పెట్టాం కదండి, అది తీసుకొని ఇట్లా కుచ్చుల్ని స్ట్రైట్గా అనుకోవాలి. ఒక్కొక్క కుచ్చుకి ఒక్కొక్కసారి హెయిర్ బర్డ్ని వాటర్లో డిప్ చేసుకుంటూ కుచ్చులన్నీ సరి చేసుకోవాలండి ఫస్ట్. కుచ్చులు మరీ ఎక్కువ షేప్లెస్గా అవుతే 2 times కూడా ఇలానే చేసుకోవాలండి. హెయిర్ బర్డ్ని వాటర్లో డిప్ చేసేసి కుచ్చుకి ఇలా స్ట్రైట్ చేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది, ఒక 5 to 10 minutes అయిపోతుంది. హెయిర్ బర్డ్కి మరీ వాటర్ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్గా వాటర్ అట్లా టచ్ చేసేసి కుచ్చులు సరి చేసుకోవాలి. అలా కుచ్చులు మొత్తం సరి చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 వేళ్లతో ఇలా తిప్పుతూ సరి చేసుకోండి. సైడ్కి ఏమైనా దారాలు వెళ్ళినా కానీ మొత్తం స్ట్రైట్గా వచ్చేస్తాయి. పట్టు చీరలకే కాకుండా నార్మల్గా ఫ్యాన్సీ శారీస్ కూడా కుచ్చులు వేసుకుంటూ ఉంటాం కదండి, వాష్ చేసినప్పుడల్లా ఇలా కుచ్చులంతా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాయి. ఇలా చేసుకోవడం వల్ల స్ట్రైట్గా వస్తాయి. ఫస్ట్ మనం కుచ్చులు ఎలా వేసుకున్నామో అలానే వస్తాయండి షేపు. కానీ వాటర్ మాత్రం ఎక్కువగా తీసుకోవద్దండి, ఇట్లా ప్రెస్ చేసేటప్పుడు కొంచెం లైట్ వాటర్ తోటి డిప్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కుచ్చులు హెయిర్ బర్డ్తో వేసుకున్నానండి, మిగిలిన 1/2 బ్రష్తో వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వాటర్ లేకుండా లైట్గా తీసుకోండి బ్రష్కి వాటరు. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్ చేసుకోండి కుచ్చులన్నీ. నాకు హెయిర్ బర్డ్స్తో కంటే బ్రష్తో ఫాస్ట్గా స్ట్రైట్ అయిపోయాయండి కుచ్చులన్నీ. మీకు ఇక్కడ వీడియోలో చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎక్కువ టైం పట్టకుండా 1 or 2 times బ్రష్తో ఇలా స్ట్రైట్గా అంటే స్ట్రైట్గా వచ్చేస్తున్నాయి. హెయిర్ బర్డ్స్తో కొంచెం టైం పడుతుంది. ఇలా అన్ని కుచ్చులు స్ట్రైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైట్ చేసుకోవాలి. ఇలా కుచ్చులు మొత్తం స్ట్రైట్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes పక్కకు పెట్టేయాలండి. వాటర్ ఉంటాయి కదా, అది మొత్తం ఆరిపోయి క్లీన్గా ఉంటాయి కుచ్చులు. అదే పట్టు చీరలు అయితే వాటర్ మరకలు అంటుతాయి కదండి, అందువల్ల ఒక 10 minutes పక్క కారపెట్టేస్తే సరిపోతుంది. నేను వచ్చేసేసి ఇక్కడ 3 చీరలకి కుచ్చులు సరి చేసుకునేది చూపిస్తున్నానండి. ఇది వచ్చేసేసి నాది ఇంకొక చీర అండి. మీరు చూసినట్లయితే ఎలా డిస్టర్బ్ అయిపోయాయో కుచ్చులన్నీ తెలుస్తుంది. దీనికి కూడా నేను బ్రష్తోటే స్ట్రైట్ చేసుకుంటున్నాను. బ్రష్తో అయితే ఫాస్ట్గా అయిపోతుంది. నార్మల్గా మనం ఇంట్లో వాడిపడేసే టూత్ బ్రష్లు ఉంటాయి కదండి, వాటితో ఇలా ఈజీగా కుచ్చుల్ని స్ట్రైట్ చేసేసుకోవచ్చు. బ్రష్కి వచ్చేసేసి వాటర్ ఎక్కువ వస్తుంటుందండి, వాటర్ లైట్గా తీసుకొని కుచ్చులు స్ట్రైట్ చేసుకోవాలి. ఇలా ఈజీగా కుచ్చులన్నీ స్ట్రైట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి ఫస్ట్ చూపించాను కదండి, 2 fingers స్ట్రైట్ చేసుకోవాలి. ఇలా కుచ్చులు స్ట్రైట్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువ ఏం పట్టదు కాబట్టి మనం ఫ్రీ టైంలో శారీస్కి ఇలా కుచ్చులు స్ట్రైట్ చేసుకుంటే క్లీన్గా నీట్గా కనిపిస్తూ ఉంటాయి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 వేళ్లతో ఇలా స్ట్రైట్ చేసుకోండి. కొంచెం మీకు ఎవరికైనా శారీ కుచ్చులు వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీ కుచ్చులు చూపిస్తాను. నార్మల్గా బయట ఇప్పించుకుంటే సింపుల్ శారీ కుచ్చు వచ్చేసేసి 400 కాంచి స్టార్టింగ్ రేంజ్ ఉందండి. మనం ఇంట్లో తక్కువ ఖర్చుతో ఎలా వేసుకోవచ్చో చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఎలా స్ట్రైట్ అయిపోయాయో తెలుస్తాయి. నాకు ఇక్కడ ఎక్కువ టైం కూడా ఏం పట్టలేదండి. ఇలా స్ట్రైట్ అయిన తర్వాత ఒక 5 to 10 minutes పక్కకు పెట్టేసుకుంటే శారీ సరిపోతుంది.
నెక్స్ట్ ఈ శారీకి కొంచెం ముద్దలు ముద్దలుగా అయిపోయాయండి శారీ కుచ్చులు. ఇవి కొంచెం స్ట్రైట్ చేసుకోవాలి ఫస్ట్. అట్లానే వాటర్ అప్లై చేస్తే అలా ముద్దలు ముద్దలుగానే ఉంటాయి, అందుకనే కొంచెం స్ట్రైట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మొత్తం స్ట్రైట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కూడా బ్రష్ే యూస్ చేసి శారీ కుచ్చుని స్ట్రైట్ చేస్తున్నాను. ఈ కుచ్చులు మరీ ఎక్కువగా ముద్దుగా ఉన్నాయండి, అందుకనే ఇలా హ్యాండ్తో పట్టుకొని స్ట్రైట్ చేస్తున్నాను. నేను చాలామందిని శారీ కుచ్చులు ఖరాబ్ అయ్యాయని అంతవరకు కట్ చేసి మళ్ళీ కుచ్చులు వేసుకోవడం కూడా చూశానండి. అలా ఏమీ చేయని అవసరం లేదు, ఇలా ఈజీగా స్ట్రైట్ చేసేసుకోవచ్చు. వాటర్ అప్లై చేసిన తర్వాత ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం క్రష్ చేసుకుంటూ స్ట్రైట్ చేసుకోవాలి. ఈ కుచ్చులు కొంచెం ముద్ద ముద్దగా ఉన్నాయండి, అందుకని ఇలా గట్టిగా క్రష్ చేసుకుంటున్నాను నేను. అలానే కుచ్చులు మొత్తం కొంచెం గట్టిగా ఇట్లా పిండినట్టుగా చేసేసి స్ట్రైట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఈ శారీ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. శారీ కుచ్చులు ఎంత ఎక్కువగా డిస్టర్బ్ అయినా కానీ ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. మరి ముద్దలు ముద్దలు అయినా కానీ కొంచెం ఇట్లా వాటర్ అప్లై చేస్తూ స్ట్రైట్గా అనుకోవాలి. నేను ఇక్కడ కుచ్చులు మొత్తం స్ట్రైట్గా అనేసుకున్నాను. శారీ కుచ్చులు అన్నీ స్ట్రైట్గా అనుకున్న తర్వాత కంపల్సరీ 10 మినిట్స్ మాత్రము ఆరపెట్టుకోవాలి, లేదంటే వాటర్ అంతా శారీకి అప్లై అయ్యి స్మెల్ అయినా వస్తుంది, లేదంటే పట్టు శారీస్ అయితే ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. మీరు ఇక్కడ వీడియోలో చూసినట్లయితే నేను 3 శారీస్ని రెడీ చేసుకున్నాను. కుచ్చులన్నీ ఆరిపోయిన తర్వాత నేను ఫస్ట్ కుచ్చులు వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాయి. నా వీడియో మీకు నచ్చినట్టుందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.